Hi. Hi students, second BSc computers, C programming language. Today we discuss about this files used in C programming. Every programming files used in some file extension, documents, or spreadsheet, every document file save in .doc. Spreadsheet saved in .excel, SMS, the C programming source code saved in .c. Suppose you document save చేయడానికి .doc and file extension ఉంటే excel save చేయడానికి .xls c లాగా save చేయడానికి file save చేయండి c .c తో మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం రాసేటువంటి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లో రాసినటువంటి ప్రోగ్రామ్స్ అంటే జస్ట్ లైక్ యాస్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ దాని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అంటారు. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ into the machine code, machine understand program. Machine code ki understand ayye vidhanga dan convert chestundali kabatti dan machine code ani annamanta kabatti ichinaatundi ee programs first ka conversion anadi manu jarugutundi manu raasinaatundi program source code ee source code ki oka name ivvali file lo save cheyadaniki aa save chese daga every file in C programming language used in file extension is called .c. .c to manamu aa document ni manu save chesukovali. .c ante kon suppose ante file name .c ante oka file ki oka name ichukovali. Name ichukoni extension matram compulsory, we should use extension ప్రోగ్రామ్ నేమ్ .c అని మనం వాడతాం. ప్రోగ్రామ్ కి ఏదో నేమ్ పెట్టుకోవచ్చు, మనం ఏం పెట్టుకోవచ్చు, ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఏదైనా ఆ షార్ట్ కట్ కి మనం తీర్మానించి పెట్టుకుని సేవ్ చేయాలి. ఇచ్చిన నేమ్ హ్యాండింగ్ లో మాత్రం కంపల్సరీ .c అనేది మనం వాడాలి. ఇక్కడ యాడ్ .c అని ఇచ్చుకుంటాం, లేకపోతే మల్టిపుల్ .c, డెమో .c, శాంపుల్ .c, శతాబ్ది .c అని ఏదైనా మనం ఫైల్ నేమ్ వాడుకోవచ్చు. ఫైల్కి ఒక నేమ్ పెట్టుకుని టాక్స్ చేయడం కంపల్సరీ మనం వాడు. ఇప్పుడు రాసినటువంటి ప్రోగ్రామ్ని కంపైలేషన్ మనం చేయాలి. అంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ద హ్యూమన్ రీడబుల్ కోడ్, కన్వర్టెడ్ ఇన్ టు ది మిషన్ కోడ్. మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఫస్ట్ రాసినటువంటి సోర్స్ కోడ్ని కంపైలేషన్ చేయాలి. కంపైలేషన్ మనం చేయాలి. కంపైల్ చేయడానికి మనం ఉపయోగించే కంప్యూటర్లో షార్ట్ కట్ ఏంటంటే Alt+F9 అనేటువంటి షార్ట్ కీని మనం కంపైలేషన్ ప్రాసెస్ ఉపయోగించాం. అదే ఎగ్జిక్యూట్ చేయడానికి Ctrl+F9 అంటే రాసిన ప్రాబ్లం కంపైలేషన్ అంటే ఎర్రర్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెక్ చేసుకుని అందులో ఎర్రర్స్ ఏమైనా మన డిస్ప్లే చూపిస్తుంది, ఆ ఎర్రర్స్ మనం రెక్టిఫై చేసుకోవాలి. దిస్ ఇస్ ద కంపైలేషన్ తర్వాత ఎగ్జిక్యూట్ అంటే కంపైలేషన్ ప్రాసెస్లో 0 ఎర్రర్స్ వస్తే అప్పుడు ప్రాబ్లం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతూ దాన్ని Ctrl+F9 అన్నది మనకు షార్ట్ కట్ కీని మనము Ctrl+F9 అంటే ఎగ్జిక్యూట్ చేయించేది ప్రాపర్ షార్ట్ కట్ కీ. కంపైలేషన్ చేసిన Alt+F9 నెక్స్ట్ అవుట్పుట్కి Alt+F5 అన్నది మనం వాడతాం. ఇక్కడ మనం చూడండి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ సోర్స్ కోడ్, సోర్స్ కోడ్ని ఎప్పుడు కూడా డెమో .c అనేటువంటి దాన్ని మనం వాడాలి. ఆ యొక్క ఫైల్ నేమ్ డెమో .c అది ప్రీ ప్రాసెస్ అంటారు. అంటే అడ్ ఫైల్స్ యాష్ ఇంక్లూడెడ్ టుడే .io.h, యాష్ ఇంక్లూడ్ .co.h, యాష్ ఇంక్లూడ్ మ్యాథమెటికల్ .h, యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ .h, ఇటువంటి ప్రీ ప్రాసెస్ డైరెక్ట్ అడ్ ఫైల్స్ ఉంటాయి. దానికి లింక్ అవుతుంది మనం రాసినప్పుడు.
దేనికి సంబంధించింది అంటే స్ట్రింగ్ సంబంధించిందా క్యారెక్టర్ సంబంధించిందా లేకపోతే నెంబర్స్ సంబంధించిందా దానికి సంబంధించింది అన్నది ఇక్కడ డైరెక్టరీలో పంపుతుంది తర్వాత సోర్స్ కోడ్ని మనము నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయాలి మనం రాసిన కోడ్ ఎక్స్పాండ్ చేసుకుంటాం దానికి అనమాట నెక్స్ట్ స్టెప్ జరిగేదంటే కంపైలేషన్ కంపైలేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఎర్రర్స్ ఏమి ఉన్నాయన్నది చెక్ చేసుకోవడానికి కంపైలేషన్ జరుగుతుంది దాన్ని ఆర్డర్ చెప్పాను నెక్స్ట్ వన్ కంపైలేషన్ అయిన తర్వాత వచ్చేది మనకి ఫైల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ ఫైల్ నేమ్ డాట్ ప్రాబ్లమ్ ఫైల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్ అనేది తీసుకోవాలి దాన్ని ఏంటంటే ఇక్కడ చూడండి డెమో డాట్ సేవ్ వచ్చాను ఇక్కడ ఆ డెమో డాట్ సేవ్ అనమాట డెమో డాట్ ఆబ్జెక్ట్ అనమాట అది అయిన తర్వాత సిస్టమ్ లైబ్రరీకి ఇంప్రూవ్ అవుతుంది దాన్ని ఏమంటారంటే లింక్ కరెక్ట్ లింకింగ్ బిట్వీన్ ద ఇట్ ఈస్ యూజ్డ్ ఇంక్లూడింగ్ సిస్టమ్ లైబ్రరీస్కి లింక్ ఏం చేద్దాం లింక్ చేస్తూ ఉంటారు ఆబ్జెక్ట్ కోడ్ తర్వాత ఇలా లింకింగ్ చేసిన తర్వాత వచ్చి ఫైనల్ కోడ్ అంటే ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అంటే డెమో డాట్ ఈఎక్స్ఈ ఎగ్జిక్యూటబుల్ ఈఎక్స్ఈసి అని ఈఎక్స్ఈ అనేది మనం వస్తుంది ఫైనల్గా మనం అవుట్పుట్ చూడడానికి ఆర్ ప్లస్ ఎఫ్ఐ అనేది మన డిస్ప్లే చేయాలి ఇలా ఈ షార్ట్ కట్స్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ కంప్యూటర్లో ఫైనల్ ఇచ్చి ఆ ఫైనల్ కంపైల్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క రిజల్ట్ అనేది మనము రప్పించాలి దాన్ని రిజల్ట్ రప్పించడానికి ఆర్ ప్లస్ ఎఫ్ఐ కంపైల్ చేయడానికి ఆర్ ప్లస్ ఎఫ్ఐ ఎగ్జిక్యూట్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఎఫ్ఐ అనేటువంటి షార్ట్ కీస్ని కంప్యూటర్ మనము ఫైల్ సీజన్ సీఎన్ఎన్ వాళ్ళలో మనం ఉపయోగించాలి ఓకే